avada performance ni chusi aa craze tho manandram em anipilustunto untam ante lady power star anipilustunto untam anamata. Now I request our lady power star Sai Pallavi garu on stage. Yeah, thank you, thank you. Andriki namaskaram. నేను ఇప్పుడే ఒకటి రియలైజ్ అయ్యాను, మనం జనరల్గా ఒక చిన్నప్పుడు మంచి పని ఏమైనా లేదంటే మంచి మార్క్ తీసుకుంటే వెళ్ళి అమ్మ నాన్నకి చూపిస్తాము కదా. సో అట్లా నేను ఇది ఒక తమిళ ఫిల్మ్ చేసింటే కూడా నాకు ఈ ఫిల్మ్ చాలా నచ్చిందా, వెళ్ళి నా ఇంట్లో అందరికీ చూపించాలి, అట్లా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందా. అందుకే ఇప్పుడు నేను నార్మల్గా ఒక ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు నేను అక్కడ చూస్తాను ఎట్లా ఉంది, ట్రైలర్ కరెక్ట్గా ఉందా అని, మంచిగా ఉందా అని. నేను ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం కూర్చొని అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో, అందరికీ నచ్చుతుందా ఏంటో అని చూస్తున్నాను. సో అప్పుడే నాకు రియలైజ్ అయింది దిస్ ఈజ్ మోర్ దెన్ మీ బ్రింగింగ్ ఆ ఫిల్మ్ కోసం మాత్రం కాదు, నాకు కూడా ఒక సెల్ఫిష్ రీజన్ ఉంది ఈ ఫిల్మ్ని మీ ముందు తీసుకొచ్చడానికి. సో అప్పుడే నాకు తెలిసింది ఐ ఫైండ్ ఆర్ ప్లేస్ యాజ్ హోమ్ అండ్ ఐ వాంట్ టు కమ్ అండ్ షో ఆల్ ఆఫ్ యూ. నేను వేరే లాంగ్వేజ్లో చేసిన ఫిల్మ్స్ కూడా. అండ్ దానికి నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ ఫిల్మ్ని హీ బిలీవ్ దట్ యాక్టర్గా మనం పని చేసి దాని తర్వాత అది మన లోపల అది హ్యాండ్లో ఉండదు కదా, బట్ హీ సెడ్ దట్ ఇది ఇంకా ఒక పెద్ద రీచ్ అవ్వాలి, ఐ వాంట్ మోర్ పీపుల్ టు సీ. సో తన తరపు నుంచే పెట్టిన మొదటి ప్రయత్నం నన్ను డబ్ చేయమని చెప్పింది, ఈ లాంగ్వేజ్లో మాత్రం కాదు కన్నడలో కూడా. అండ్ దాని తర్వాత సూర్య గారు మూవీ చూశారు, ఐ థింక్ రెండు రోజుల ముందు ఉదయనిధి స్టాలిన్ గారు కూడా మూవీ చూశారు. ఇద్దరు చూసి మేము ఏం అనుకున్నామో ఈ ఫిల్మ్ చేసినప్పుడు ఎట్లా ఆడియన్స్ ఫీల్ అవ్వరు, వాళ్ళే మా ఫస్ట్ ఆడియన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు మాకు చెప్పింది నాకు వింటే వీ ఫీల్ సో హ్యాపీ. అండ్ వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి ఇంకా చాలామంది చూడాలి అని మొన్న కూడా ఐ థింక్ నిన్న కూడా తను ఒక స్టేజ్లో తన ప్రెస్ మీట్ సక్సెస్ మీట్లో వెళ్ళి మన మూవీ గురించి మాట్లాడారు. సో సూర్య గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, హూ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే టు టెల్ ద వరల్డ్ దట్ ఈ కథ మీరు చూడాలి. అండ్ దీనికన్నా నేను ఒకరికి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ మూవీ చూసి అది మీ ముందుకి తీసుకురావాలి అని అనుకున్నారు. బట్ ఇక్కడ ఉన్న రానా గారు ఉన్నారు కదా, ఒకే ఒక ఫోన్ కాల్ చేశాను, రానా గారు మీరు ప్రెసెంట్ చేస్తారా ఏంటి అని. ఆ సెంటెన్స్ ఆగే ముందే తను నువ్వు ప్లీజ్ యూ టేక్ మై నేమ్ ఐ నో, నువ్వు ఒక ఫిల్మ్ అక్సెప్ట్ చేసి నువ్వు చేస్తావు అంటేనే నాకు తెలుసు నువ్వు ఎంత ఒక థాట్ పెట్టుంటావు, నువ్వు ఏం చేస్తుంటావు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్, నీకు ఏం సపోర్ట్ కావాలంటే కూడా పర్లేదు అని. సో నేను అనుకున్న విరాట పర్వం టైంలోనే అట్లా ఒక బాండ్ వచ్చేసింది. బట్ ఐ థింక్ ఐవ్ గాట్ వండర్ఫుల్ వీ హవ్ గాట్ అ వండర్ఫుల్ పర్సన్ హూ వాంట్స్ టు బ్రింగ్ గుడ్ స్టోరీస్ టు ఆర్ తెలుగు సినిమా. అండ్ నాకు ఇట్లా ఈ అసోసియేషన్స్ అన్నీ ఉంది కదా, వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మీరే ఈ మేము చెప్పింది లేదంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మూవీ చూసిన తర్వాత, అదన్నీ మీరు ఆడియన్స్ లోపలికి ఇంకా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కథ. ఇది అని మా లోపల ఒక థాట్ లాగే ఉండిపోతుంది, ఒక టైం మనని క్రాస్ చేసి ఉంటుంది, బట్ అది ఒక ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక 2 అవర్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంటికి వెళ్ళినప్పుడు దీని గురించి మనం మాట్లాడటం షురూ చేస్తాము. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతాను నాకు ఇట్లా ఒక పాత్రం వచ్చింది అని. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఆడియన్స్ అందరూ ప్లీజ్ వెళ్ళి చూడండి, ఇది మీ పిల్ల ఇంకా వేరే లాంగ్వేజ్ను చేసిన పని మీకోసం తీసుకొస్తుంది అని మీరు ప్లీజ్ చూసి మీరు నచ్చుతుంది అని నమ్ముకుంటున్నా. దాని తర్వాత ఐ థింక్ నేను మళ్ళీ ఈ మూవీ గురించి డెఫినెట్గా మాట్లాడాలనుకుంటాను, సో మేబీ అనదర్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేను మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ.